జీసస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను నాకు భగవంతుని ఎవరు ఎలా చూడాలంటే అలా చూడాలి. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ధర్మాలని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపురం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది. ఆ క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను. ఈ మాట నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను. ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వల్ల ఎదురుగు స్కూల్లో జరుపుకునే వాళ్ళం క్రిస్మస్. నా భార్య వల్ల కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాను. సో అలాంటిది ఈరోజు నా తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. యెషయా 62:3 దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ దీవులనిచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరీ బయలుదేరాను. నాకు సర్వమతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలని. సో ముందుగా సర్వమతాలు నాకు సమానం, సర్వధర్మాలు నాకు సమానమని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొద్దునే ఇందాక మాట్లాడాను అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తూ ఉంది నాకు. నిజంగా అంబేద్కర్ గారు అడుగు బలహీన వర్గాలే కాదు ప్రతి మనిషికి దాదాపు 300 పైచిలకు వ్యక్తు మహోన్నతులు మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు. అక్కడున్న జై భీమ్ ఎప్పుడూ కూడా నేను నా గుండెలో ఉంటుంది. ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కాన్షీరామ్ గారు కానీ ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి పోరాడాలి అనడానికి ఎస్సీజెడ్లు కారణం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ షాప్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నిజంగా గుండెల్లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మా టీవీలో చూస్తే నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ మా నాన్న, మా పెద్ద నాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోను ఎర్లీ 20స్లో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్ ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009 అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు. భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు. పరిశ్రమలు రాలా, మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది. ఈరోజున అది అరబింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్సీజెడ్. నేను ఈరోజున ముందుగా ఒకటే మాట ఇస్తున్నాను, కాకినాడ ఎస్సీజెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అరబింద వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు. మీరు అది నమ్మాలి. ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోను. ఎందుకంటే మీరు గుండెల్లోంచి ఇచ్చిన రూపాయే నాకు 1,00,000 రూపాయలతో సమానం. అరబిందో ఫార్మా వాళ్ళకి ఎస్సీజెడ్కి వాడు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు. అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు, ప్రతి ఒక్కరికి వారు ఏ ఉద్దేశంతో అది ఇవ్వబడిందో పెట్టబడిందో, ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది, నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా, అలాగే ఏ పరిశ్రమల కోసం అయితే ఇవ్వబడి త్యాగం చేయబడిందో
ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము కూటమి మేము బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి వర్మగారు ఉన్నారు, నేను ఉన్నాను, కేంద్రంలో చంద్రబాబు, మన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు, ఇక్కడ కృష్ణరాజు గారు ఉన్నారు, మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. మేము నీకు ఈరోజు మాట ఇస్తున్నా, నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి, కానీ ఇప్పుడు నేను మాట వెనక్కి తీసుకోను. తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళు ఇచ్చిన నేను తీసుకుంటాను. నేను భారతదేశంలో 10 ఏళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను, బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట, 10 ఏళ్ల పాటు దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది, అది నేనే నడిపాను. బిడ్డలు తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుడు, మీలో నుంచి వచ్చిన వాడిని, సగటు మధ్య తరగతి మనిషిని. నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో, నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను. మీ నా డబ్బు, నా శ్రమ, దశాబ్దంన్నర కాలం నా జీవితం, ముఖ్యంగా ఆఖరి దశాబ్దం